హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు ఛానల్. ఫ్రెండ్స్, నేను చేసే ప్రతి బిజినెస్ వీడియో ఇన్ఫర్మేషన్ మిస్ కాకుండా మీరు చూడాలంటే మొదట నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు సుమారుగా ఒక 630 వీడియోస్ వరకు ఒక 4 ఇయర్స్ నుంచి యూట్యూబర్గా ఉన్నాను. చాలామంది మీరు బిజినెస్ ఐడియాస్ అన్నీ ఇస్తూ ఉంటారు కదా, యాక్చువల్గా మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, మీరు ఏమేమి బిజినెస్ చేస్తూ ఉంటారు అని చెప్పి చాలామంది కామెంట్స్ అనేది పెడుతున్నారు. ఇంకొంతమంది ఏంటంటే ఈ బిజినెస్ని మీరే ఎందుకు స్టార్ట్ చేయకూడదు అని చెప్పి కామెంట్స్ అనేది పెడుతున్నారు. సో అందుకోసమనే కంప్లీట్గా నేను ఏమేమి బిజినెస్ సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాను అనేది కంప్లీట్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో లెంత్ కాస్త ఎక్కువైనా కానీ టోటల్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మీరు లాస్ట్ వరకు చూస్తేనే టోటల్ బిజినెస్ కాన్సెప్ట్ అనేది అర్థమవుతుంది. సో ఫ్రెండ్స్, ఆ బిజినెసెస్ ఏంటి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాము. సో కంప్లీట్గా మన ఆఫీస్ విజిట్ అనేది చేద్దాము. మన ఆఫీస్లో ఏమేమి ప్రోడక్ట్స్ అనేది ఉన్నాయి, ఆ ప్రోడక్ట్స్ యొక్క ఇన్కమ్ ఎలా ఉంటుంది, మనం బిజినెస్ని ఎట్లా చేయాలి అనేది టోటల్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. సో మన ఆఫీస్లో ఏమేమి ప్రోడక్ట్స్ ఉన్నాయి అనేది కంప్లీట్గా ఒక్కసారి విజిట్ చేద్దాము, ఒక్కసారి మన ఆఫీస్లోకి వెళ్దామా. సో ఫ్రెండ్స్, కంప్లీట్గా మన ఆఫీస్లో నేను ఏమేమి బిజినెస్ చేస్తున్నాను, స్టాక్ ఎంత ఉంది అనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మొట్టమొదటగా మనం స్టార్ట్ చేసినటువంటి బిజినెస్ అనేది కూల్ డ్రింక్ బిజినెస్ అనమాట. సో ఆ కూల్ డ్రింక్ మిషన్కి సంబంధించినటువంటి మిషనరీస్ ఏమేమి ఉన్నాయి, అలాగే రా మెటీరియల్ ఎంత ఉంది అనేది కంప్లీట్గా మన గోడౌన్లోకి వెళ్దాము. సో ప్లీజ్ ఫాలో మీ. మొట్టమొదటగా మనం స్టార్ట్ చేసినటువంటి బిజినెస్ ఏంటి అంటే కూల్ డ్రింక్ బిజినెస్. సో ఇవన్నీ వచ్చేసి కూల్ డ్రింక్కి సంబంధించినటువంటి ఫ్లేవర్స్. సో ఇక్కడ కంప్లీట్గా గ్రేప్, మ్యాంగో, ఓరెంజ్, పైనాపిల్, లిచ్చి, గోవా ఇటువంటి ఫ్లేవర్స్ అన్నీ కూడా స్టాక్. సో ఇది వచ్చేసి లిచ్చి, ఇది వచ్చేసి ఓరెంజ్, గోవా ఇవన్నీ కూడా మన దగ్గర ఉన్నటువంటి సాఫ్ట్ డ్రింక్ ఫ్లేవర్స్ అన్నమాట. సో ఈ విధంగా మనకి ఫ్లేవర్స్ అనేది వస్తాయి. ఇందులో కంప్లీట్గా మీకు వచ్చేసి 4 బాటిల్స్ అనేది అవైలబిలిటీలో ఉంటాయి. దీంతోపాటే మీకు పార్టీకి అనే ఐటెం కూడా ఉంటుంది. సో ఎలా ఉంటుంది అనేది ఒక్కసారి చూడండి. ఇవన్నీ వచ్చేసి ఫ్లేవర్స్. సో ఈ విధంగా ఫ్లేవర్స్ అనేది ఉంటాయి. సో ఇది వచ్చేసి గ్రేప్ ఫ్లేవర్ ఎలా ఉందో ఒక్కసారి చూడండి. సో ఈ విధంగా మన దగ్గర ఫ్లేవర్స్ అన్నీ ఎప్పుడు అవైలబిలిటీలో ఉంటాయి. ఇవన్నీ కూడా కంప్లీట్గా ఫ్లేవర్స్. సో ఇక్కడ ఉన్నటువంటివన్నీ కూడా మిషనరీస్ ఒక్కసారి చూడండి. ఇది వచ్చేసి మీకు మాన్యువల్ మిషన్. సో ఇందులో వచ్చేసి మీకు స్టీల్ ట్యాంకు, అలాగే ఫైబర్ ట్యాంక్ అనేది ఉంటుంది. ఇవన్నీ కూడా మీకు కేవలం పౌచెస్లో కానీ బాటిల్స్లో కానీ కూల్ డ్రింక్ని ఫిల్ చేయడానికి మాత్రం ఉపయోగపడతాయి. సో అక్కడ ఉన్నటువంటి ఫ్లేవర్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫ్లేవర్స్ని మీరు పర్చేస్ చేసుకొని కూల్ డ్రింక్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఉన్నటువంటి మిషన్స్లో మీరు కూల్ డ్రింక్ని వేసిన తర్వాత ఇక్కడ నాజిల్స్ ఏవైతే ఉన్నాయో దీని ద్వారా మీరు పౌచెస్ ఇలా ఉంటాయి. పౌచెస్ అనేది ఇది వచ్చేసి స్పౌట్ పౌచ్. సో ఇలా ఇక్కడ ఉన్నటువంటి మిషన్లో మీరు ఇన్సర్ట్ చేస్తే ఇలా ఇన్సర్ట్ అవుతుంది. ఆఫ్టర్ దట్ ఏంటంటే పెడల్ లాగా వస్తాయి, దాన్ని ప్రెస్ చేస్తే మనకి దీంట్లోకి కూల్ డ్రింక్ రావడం అనేది జరుగుతుంది. సో కూల్ డ్రింక్ ఫిల్ అయిన తర్వాత ఇక్కడ పౌచ్ని మన దగ్గర ఉన్నటువంటి సీలింగ్ మిషన్తో సీల్ అనేది చేసుకోవాలి. సో ఇలాగా మన దగ్గర ఉన్నటువంటి మాన్యువల్ మిషన్తో ఒక ప్యాకేజీ లాగా మీకు కూల్ డ్రింక్ బిజినెస్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కేవలం ఒక 23,000తో మీరు బిజినెస్ స్టార్ట్ చేస్తే ఇక్కడ ఉన్నటువంటి మాన్యువల్ మిషన్, అలాగే ఇటువంటి ఫ్లేవర్స్ 4, అంతేకాకుండా మీకు 100 ml పౌచెస్, 2,000 ఫుడ్ లైసెన్స్ ఇవన్నీ కలిపి మీకు కేవలం 23,000 లోనే ఒక ప్యాకేజీ లాగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇందులోనే మీకు సెమీ ఆటోమేటిక్ మిషన్ ఎలా ఉంటుంది అనేది ఒక్కసారి చూపిస్తాను. అందులో మీరు కంప్లీట్ గా 2 ప్రోడక్ట్స్ అనేది మ్యానుఫ్యాక్చరింగ్ చేయవచ్చు. సో ఆ మిషన్ దగ్గరకు ఒక్కసారి వెళ్దాము. సో ఫ్రెండ్స్, అక్కడ మీరు మాన్యువల్ మిషన్స్ చూసారు, ఫైబర్ ట్యాంక్, స్టీల్ ట్యాంక్. ఇక్కడ వచ్చేసి మీకు సెమీ ఆటోమేటిక్ మిషనరీస్ అనమాట. అక్కడ మనం జస్ట్ పెడల్ తో ప్రెస్ చేస్తూ ఉంటే కూల్ డ్రింక్ బయటికి రావడం జరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి మిషన్ లో జస్ట్ మీరు ఇక్కడ ఉన్నటువంటి బటన్స్ ని ప్రెస్ చేస్తే చాలు, కూల్ డ్రింక్ అనేది డెలివరీ అవుతుంది. ఆటోమేటిక్గా 50 ml, 100 ml, 125, 150, 200 ml మనకి ఫిల్ అయ్యి ఆటోమేటిక్గా మిషన్ ఆగిపోతుంది. సో ఇందులో వచ్చేసి మీకు 2 నాజిల్స్ ఉంటుంది. ఇది ఒక మిషన్. సో దీనికంటే ఇది స్మాల్ మిషన్. ఇందులో మీరు వచ్చేసి ఇటువంటి బాటిల్స్, పెట్ బాటిల్స్లో మీరు కూల్ డ్రింక్స్ని ఫిల్ చేసి మీ ఓన్ లేబుల్ వేసుకొని సేల్ చేసుకోవచ్చు. సో అలాగే ఇక్కడ ఉన్నటువంటి 100 ml పౌచెస్లో ఈ విధంగా అట్రాక్షన్గా చూడండి, ఏ విధంగా అట్రాక్షన్గా ఉంటుందో ఇటువంటి దాంట్లో మీరు కూల్ డ్రింక్ని ఫిల్ చేసుకొని సేల్ చేయవచ్చు. అలాగే ఇది వచ్చేసి స్పౌట్ పౌచెస్ అంటారు. సో దీంట్లో కూడా మీరు ఫిల్ చేసి ఈజీగా సేల్ అనేది చేసుకోవచ్చు.
ఈ పౌచెస్ అనేది చాలా చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. దీంట్లో ఫిల్ చేసిన తర్వాత కూల్ డ్రింక్ని సీలింగ్ అనేది ప్రాపర్గా చేస్తే ఎటువంటి లీకేజెస్ అనేది ఉండవు. ఎంత స్ట్రాంగ్ ఉంటాయి ఒక్కసారి మీరే చూడండి. సో ఇలా వేస్తున్నాను. ఇలా వేసిన తర్వాత జస్ట్ మనం ఒకసారి మనం దీని మీద ఎక్కి ఇలా ప్రెస్ చేస్తే కంప్లీట్గా డ్యామేజ్ కూడా అవ్వదు. ఒకసారి చూడండి నేను ఏ విధంగా ఈ పౌచెస్ మీద ఎక్కున్నానో. సో ఏ విధమైనటువంటి డ్యామేజెస్ అనేది రావు, ఎక్కడ లీకేజెస్ అనేది ఉండవు. ఒక్కసారి చూడండి ఈ పౌచ్ అనేది ఏ విధంగా ఉన్నాయో. సో ఇటువంటి పౌచెస్లో కావచ్చు, బాటిల్స్లో కావచ్చు, మన దగ్గర ఉన్నటువంటి మిషనరీస్తో మీరు ఫిల్ చేయవచ్చు. ఇక్కడ చూడండి మన ఫర్మ్కి సంబంధించినటువంటి లైసెన్సెస్. ఇది వచ్చేసి కంపెనీ ఫర్మ్ రిజిస్టర్ అయినటువంటిది. 2016లో ఫర్మ్ రిజిస్ట్రేషన్ అయింది. అలాగే కంపెనీకి సంబంధించినటువంటి ఉదయం సర్టిఫికేట్ ఇది. సో అలాగే కంపెనీకి సంబంధించినటువంటి జిఎస్టీ సర్టిఫికేట్, టోటల్గా ఇక్కడ ఉన్నటువంటి సర్టిఫికేట్స్ అన్నీ కూడా మన కంపెనీకి సంబంధించినవే. సో ఈ విధంగా మీకు కూల్ డ్రింక్ బిజినెస్ అనేది ఉంటుంది. ఇక రా మెటీరియల్ విషయానికి వస్తే ఇక్కడ చూడండి ఇవన్నీ కంప్లీట్గా మన దగ్గర ఉన్నటువంటి 200 ml వితౌట్ క్యాప్తో ఉన్నటువంటి పౌచెస్, ఇవి వచ్చేసి 100 ml ఉన్నటువంటి పౌచెస్, ఇవన్నీ కూడా 100 ml పౌచెస్. సో ఇక్కడ ఉన్నటువంటి సెమీ ఆటోమేటిక్ మిషన్స్తో పాటు ఇటువంటి క్యాపింగ్ మోటార్ని మీరు తీసుకుంటే ఇక్కడ ఉన్నటువంటి బాటిల్ క్యాపింగ్ అనేది, ఈ బాటిల్ని ఇక్కడ ఇన్సర్ట్ చేస్తే చాలు ఆటోమేటిక్గా మీకు క్యాప్ సీలింగ్ అనేది అయిపోతుంది. ఈ రెండు మిషన్స్తో పాటు మీరు క్యాపింగ్ మోటార్ని తీసుకుంటే టోటల్గా 2 types ఆఫ్ బిజినెస్ అనేది చేయవచ్చు. ఇక స్టాక్ ఇంకా ఎలా అవైలబుల్లో ఉందో ఒక్కసారి చూడండి. సో ఇక్కడ కంప్లీట్గా స్టాక్ అనేది ఎలా ఉందో ఒక్కసారి చూడండి. ఇది వచ్చేసి గ్రేప్. సో ఇందులో కూడా మీకు పౌచెస్ అనేది అవైలబుల్లో ఉన్నాయి. అలాగే అక్కడ ఉన్నటువంటి రూమ్లో కూడా మీకు కంప్లీట్గా స్టాక్ అనేది ఎలా ఉంటుంది అనేది చూపిస్తాను. ఇవన్నీ కూడా మీకు పౌచెస్సే. సో ఇక్కడ చూడండి ఇవి వచ్చేసి కంప్లీట్గా మీకు పౌచెస్సే. ఇది వచ్చేసి పైనాపిల్ 200 ml పౌచెస్. అలాగే ఇక్కడంతా కూడా మీకు పౌచెస్ స్టాక్ అనేది అవైలబుల్లో ఉన్నాయి. ఇదంతా కూడా మీకు స్టాకే. సో ఇది కంప్లీట్గా మనది వచ్చేసి కూల్ డ్రింక్ బిజినెస్కి సంబంధించినటువంటి టోటల్ ఇన్ఫర్మేషన్. సో ఇది బిజినెస్ ఎవరైనా స్టార్ట్ చేయాలి అని అనుకుంటే కేవలం 23,000 rupees నుంచి అప్ టు 3 lakhs వరకు మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టి స్టార్ట్ చేయవచ్చు. అంటే సాఫ్ట్ డ్రింక్ని మీరు మ్యానుఫ్యాక్చరింగ్ చేయొచ్చు, అలాగే సోడా ఇంక్లూడెడ్ కూల్ డ్రింక్స్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తూ కూడా మంచి ఇన్కమ్ అనేది పొందవచ్చు. ఇక నెక్స్ట్ బిజినెస్ ఏంటో మనం ఒకసారి తెలుసుకుందాము. కూల్ డ్రింక్ బిజినెస్ కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకున్నారు. ఆల్రెడీ 2 years నుంచి నేను కూల్ డ్రింక్ బిజినెస్ అనేది స్టార్ట్ చేసి సక్సెస్ఫుల్ గా రన్ చేస్తున్నాను. ద నెక్స్ట్ బిజినెస్ విషయానికి వస్తే ఇన్స్టంట్ డ్రింక్స్. సో ఇందులో ముఖ్యంగా మనకి ఇన్స్టంట్ కోకోనట్ వాటర్, ఇందులో వచ్చేసి 2 products ఉంటాయి. ఒకటి వచ్చేసి శ్రీజల్, రెండోది వచ్చేసి నీల్. ఇవి రెండు కూడా ఇన్స్టంట్ గా మనకి కోకోనట్ వాటర్ రెడీ అనేది అవుతాయి. ఎలాగా అంటే ఈ కోకోనట్ పౌడర్ ని మీకు రీడిఫైన్డ్ కోకోనట్ వాటర్ అని అంటారు, స్ప్రే డ్రైడ్ పౌడర్. ఈ ప్లాంట్ మనం స్టార్ట్ చేయాలంటే సుమారుగా 6 crores నుంచి 10 crores వరకు అవుతుంది. సో ఇన్స్టంట్ గా ఏదైనా గానీ కోకోనట్ వాటర్ ని మీరు డ్రింక్ చేయాలి అనుకుంటే శాచెట్స్ అనేది మన దగ్గర అవైలబుల్ గా ఉంటాయి. జస్ట్ అందులో ఉన్నటువంటి శాచెట్స్ ని తీసుకొని, సో ఇలాగా మీకు మోనోబాక్స్ లో అవైలబుల్ గా ఉంటాయి, అలాగే మన దగ్గర శాచెట్స్ లో అవైలబుల్ గా ఉంటాయి. సో ఇది వచ్చేసి ఏంటంటే నీల్ ప్రోడక్ట్. ఇందులో కూడా మీకు ఇన్స్టంట్ గా కోకోనట్ వాటర్ ని డ్రింక్ అనేది చేయవచ్చు. ఒక్కసారి మీకు చూపిస్తాను ఎలా ఉంటాయనేది. సో ఈ విధంగా మీకు ఇన్స్టంట్ కోకోనట్ వాటర్ శాచెట్స్ అనేది మన దగ్గర అవైలబుల్ గా ఉంటాయి. దీన్ని జస్ట్ కట్ చేయడము, ఒక 200 ml వాటర్ ని తీసుకొని అందులో వేస్తే చాలు మనకి ఇన్స్టంట్ గా కోకోనట్ వాటర్ అనేది రెడీ అయిపోతుంది. మీరు ఎక్కడైనా ట్రావెలింగ్ లో ఉన్నప్పుడు, బస్ లో కావచ్చు, ట్రైన్ లో కావచ్చు, ఎక్కడికైనా గానీ ట్రావెలింగ్ లో వెళ్ళేటప్పుడు ఇన్స్టంట్ గా డ్రింక్ చేయాలంటే కోకోనట్ వాటర్ ని, ఇటువంటి శాచెట్స్ ని క్యారీ చేస్తే చాలు ఇన్స్టంట్ గా మీరు డ్రింక్ అనేది చేయవచ్చు. ఇందులో ఎటువంటి కలర్స్ గానీ అలాగే ప్రిజర్వేటివ్స్ గానీ ఎటువంటివి వెయ్యటం అనేది జరగలేదు. సో న్యాచురల్ గా తయారైనటువంటి కోకోనట్ పౌడర్. అలాగే మన దగ్గర ఇన్స్టంట్ గా టీ కాఫీ పౌడర్స్ కూడా అవైలబుల్ లో ఉన్నాయి. అలాగే గ్రీన్ టీ, లెమన్ గ్రాస్ టీ అనేది మన దగ్గర ఐటమ్స్ అనేది రెడీగా ఉన్నాయి. జస్ట్ ఇటువంటి క్యాటిల్ అనేది మనము ఒక బాక్స్ ని పర్చేస్ చేస్తే ఇటువంటి క్యాటిల్ అనేది ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. జస్ట్ మీరు ఇన్స్టంట్ గా హాట్ వాటర్ అనేది రెడీ అయిన తర్వాత ఇక్కడ మన దగ్గర అవైలబుల్ లో ఉన్నటువంటి ఇటువంటి పౌడర్స్ లో జస్ట్ మీకు శాచెట్స్ అనేది వస్తాయి. ఆ శాచెట్స్ ని మీరు ఓపెన్ చేసుకోవడం, కట్ చేయడము, హాట్ వాటర్ లో జస్ట్ మిక్స్ చేస్తే చాలు మీకు ఇన్స్టంట్ గా టీ గానీ కాఫీ గానీ రెడీ అయిపోతుంది. ఇందులో చాలా ఫ్లేవర్స్ అనేది ఉన్నాయి. ఇది వచ్చేసి సఫ్రాన్ టీ, అలాగే గ్రీన్ టీ అవైలబుల్ లో ఉంది. అంతేకాకుండా కాఫీ అవైలబుల్ లో ఉంది, జింజర్ టీ అవైలబుల్ లో ఉంది, మసాలా, ఇలాగా చాలా రకాలైనటువంటి ఇన్స్టంట్ గా టీ పౌడర్స్ అనేది మన దగ్గర అవైలబుల్ గా ఉన్నాయి. దీనికి మిల్క్ గానీ షుగర్ గానీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ వాటర్ ని
హీట్ చేసి అందులో ఈ పౌడర్స్ ని మిక్స్ చేసి మనం డ్రింక్ అనేది చేయొచ్చు. ఎక్కడైనా ట్రావెలింగ్ లో ఉన్నప్పుడు జస్ట్ ఒక ఫ్లాస్క్ ని పర్చేస్ చేసుకొని అందులో హాట్ వాటర్ ని తీసుకొని ట్రైన్ లో గానీ బస్ లో గానీ వెళ్లేటప్పుడు మీరు ఇన్స్టెంట్ గా కాఫీ టీని డ్రింక్ చేయొచ్చు. అలాగే మన దగ్గర నింబు పానీ అనే ప్రోడక్ట్ ఉందన్నమాట. అలాగే మన దగ్గర నింబు పానీ అనే ప్రోడక్ట్ అవైలబుల్ గా ఉంది. ఇది కూడా మీరు ఇన్స్టెంట్ గా నిమ్మరసాన్ని తాగవచ్చు. సో ఈ స్టాక్ ఎలా ఉంది అనేది నేను మీకు కంప్లీట్ గా గోడౌన్ లో ఒకసారి చూపిస్తాను. స్టాక్ దగ్గరికి వెళ్దామా ఫ్రెండ్స్. ఇన్స్టెంట్ గా మీరు టీ గానీ కాఫీ గానీ డ్రింక్ చేయవచ్చు అని చెప్పాను. సో ఇది వచ్చేసి కార్డిమమ్ టీ, ఆలకాయన్ అంటారు. సో ఇది వచ్చేసి ఇలాచీ, అలాగే ఇది వచ్చేసి మీకు లెమన్ గ్రాస్ టీ. సో చాలా అట్రాక్షన్ అయినటువంటి ప్యాకింగ్ లో మీకు ఉంటుంది చూడండి. ఇది వచ్చేసి లెమన్ గ్రాస్ కి సంబంధించినటువంటి టీ. దీంట్లో కూడా ఇన్స్టాంట్ గా మీరు డ్రింక్ అనేది చేయవచ్చు. ఇది వచ్చేసి మసాలా టీ, ఇక్కడ చూడండి. ఇది వచ్చేసి మసాలా టీ, ఇది వచ్చేసి జింజర్ టీ, ఇది వచ్చేసి మీకు ఇన్స్టాంట్ కోకోనట్ వాటర్, అలాగే లెమన్ గ్రాస్ టీ, ఇక్కడ వచ్చేసి సఫ్రాన్ టీ. ఇలాగా మొత్తం స్టాక్ అనేది అవైలబుల్ లో ఉంది. ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి కూడా మీకు మసాలా టీకి సంబంధించినటువంటిది. ఇది అన్స్వీటెండెడ్ అంటే మీకు ఎవరైనా షుగర్ పేషెంట్స్ కనుక ఉంటే వాళ్ళకి షుగర్ యూజ్ చేయకుండా మీకు షుగర్ యాడ్ చేయనటువంటి ప్రోడక్ట్స్ అన్నమాట. సో ఇలాగా మన దగ్గర ఇన్స్టాంట్ గా రెడీ టు డ్రింక్ ప్రోడక్ట్స్ అనేది అవైలబుల్ లో ఉంది. ఈ బిజినెస్ కూడా నేను చేస్తున్నాను. సో నెక్స్ట్ బిజినెస్ వచ్చేసి థర్డ్ బిజినెస్. ఇది కంప్లీట్ గా మీకు ఇయర్ మొత్తం కూడా మీరు ఈ బిజినెస్ ని స్టార్ట్ చేసి మంచి ఇన్కమ్ అనేది పొందవచ్చు. డైరెక్ట్ గా రైతుల దగ్గర నుంచే ఈ మెటీరియల్ ని పర్చేస్ చేసి ఇక్కడే ప్యాకింగ్ చేసి సప్లై చేయడం అనేది జరుగుతుంది. ఆ బిజినెస్ అంటే స్పైసెస్ సెల్లింగ్ బిజినెస్. ఈ స్పైసెస్ సెల్లింగ్ లో మీకు ముఖ్యంగా 5 రూపీస్ ప్యాకెట్స్, అలాగే 10 రూపీస్ ప్యాకెట్స్ అనేది మన దగ్గర అవైలబుల్ లో ఉన్నాయి. ఈ స్టాక్ అనేది ఎలా ఉంటుంది ఒక్కసారి చూడండి. ఈ విధంగా మీకు స్పైసెస్ అనేది మన దగ్గర ఎప్పుడూ రెడీగా ఉంటుంది. సో ఇది వచ్చేసి మీకు 10 రూపీస్ ప్యాకెట్స్, ఏ విధంగా అట్రాక్షన్ అయినటువంటి ప్యాకింగ్ లో అవైలబుల్ లో ఉంది ఒకసారి చూడండి. మీకు ఒక వైపు వచ్చేసి ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది, మరొక వైపు వచ్చేసి మీకు అల్యూమినియం ఫాయిల్ తో ప్యాకింగ్ అనేది ఉంటుంది. ప్యాకింగ్ అనేది చాలా చాలా అట్రాక్షన్ గా ఉంటుంది, ఎక్కడ డ్యామేజ్ అవ్వడం అనేది జరగదు. సో మీకు ఇందులో 10 రూపీస్ లో వచ్చేసి 10 మోడల్స్ అనేది మన దగ్గర అవైలబుల్ లో ఉన్నాయి. సో ఏవేవి ఉంటాయనేది మీకు డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. సపోజ్ కిస్మిస్, అలాగే బాదాం, అంతేకాకుండా జీరా, అలాగే మీకు చెక్క, లవంగ, ఇలాచీ, ఇటువంటివన్నీ కూడా 10 ప్రోడక్ట్స్ అనేది 10 రూపీస్ లో ఉంటాయి. ఇక 5 రూపీస్ లో వచ్చేసి మీకు సుమారుగా 22 ప్రోడక్ట్స్ వరకు మన దగ్గర అవైలబుల్ లో ఉంటాయి. ఇవి మీకు ఎంఆర్పి ఎంత ఉంటుందంటే 10 రూపీస్ వచ్చేసి 100 రూపీస్ ఎంఆర్పి ఉంటుంది. మీకు కేవలం 58 రూపీస్ కే మీకు సప్లై అనేది చేస్తాము. ఇక 5 రూపీస్ విషయానికి వస్తే అవి వచ్చేసి ఎంఆర్పి 60 రూపీస్, 12 పీసెస్ ఉంటాయి. అది వచ్చేసి మీకు కేవలం 36 రూపీస్ మార్జిన్ అనేది ఉంటుంది. సో ఈ విధంగా మీకు స్పైసెస్ 10 రూపీస్ ప్యాకెట్స్ లోను 5 రూపీస్ ప్యాకెట్ లోను ఎప్పుడు సప్లై చేయడం అనేది జరుగుతుంది. ఇందులో ముఖ్యంగా మీ లొకేషన్ లో ఏవి మూవబుల్ గా ఉంటాయో అటువంటి ప్రోడక్ట్స్ ని సెలెక్ట్ చేసుకోవాలి అని అనుకుంటే మినిమం ప్యాకింగ్ కి 10 డేస్ అనేది పడుతుంది. అలా కాకుండా ఏ రోజు మీరు అమౌంట్ పే చేస్తే 2 డేస్ తర్వాత కావాలి అని అనుకుంటే సెలెక్టెడ్ ఐటమ్స్ అంటే 5 రూపీస్ లో 22 ఐటమ్స్, 10 రూపీస్ లో 10 ఐటమ్స్ అనేది రెడీగా మేము పెట్టి ఉంటాము. ఒక బాక్స్ లో మీకు 150 షీట్స్ అనేది ఉంటాయి 5 రూపీస్, దాంట్లో మీకు 10 రూపీస్ లో వచ్చేసి 100 షీట్స్ ఉంటాయి. ఇలాగ కార్టూన్ బాక్సెస్ ని మీరు పర్చేస్ చేసుకుని స్పైసెస్ బిజినెస్ ని మంచి సక్సెస్ఫుల్ గా ఇయర్ మొత్తం కూడా మీరు చేయవచ్చు. ఈ బిజినెస్ కూడా నేనే చేస్తున్నాను. ఇది మన మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అనేది నెల్లూరులోనే ఉంది. సో ఈ విధంగా మీరు స్పైసెస్ బిజినెస్ ని చేసి మంచి ఇన్కమ్ అనేది పొందవచ్చు. 5 రూపీస్ లో వచ్చేసి మీకు షీట్ కి 12 శాచెట్స్ ఉంటాయి, 10 రూపీస్ లో వచ్చేసి 10 శాచెట్స్ ఉంటాయి. సో 10 రూపీస్ వచ్చి ఎంఆర్పి 100 రూపీస్, 5 రూపీస్ వచ్చేసి 60 రూపీస్, 60 రూపీస్ వచ్చి మీకు 36 రూపీస్ కి వస్తుంది, 10 రూపీస్ వచ్చేసి మీకు 58 రూపీస్ కి వస్తుంది. సో ఈ విధంగా మీరు స్పైసెస్ బిజినెస్ కూడా స్టార్ట్ చేసి మంచి ఇన్కమ్ అనేది పొందవచ్చు. ఇక నెక్స్ట్ బిజినెస్ ఏంటో ఒకసారి తెలుసుకుందాము. కంప్లీట్ సెక్యూరిటీ ఐటమ్స్. సో మన దగ్గర ఏమేం ప్రొడక్ట్స్ ఉంటాయంటే షాప్ ని సెక్యూర్ చేసేటటువంటి షట్టర్ సెక్యూరిటీ ఐటమ్, అలాగే ఇంట్లో డోర్ ని సెక్యూరిటీ చేసేటటువంటి డోర్ సెక్యూరిటీ ఐటమ్స్, మోషన్ అండ్ ఫైర్ సెక్యూరిటీ ఐటమ్స్, అంటే టోటల్ గా కంప్లీట్ సెక్యూరిటీ ఐటమ్స్ అనేది మన దగ్గర అవైలబుల్ లో ఉన్నాయి. ఇందులో మీకు ముఖ్యంగా వైర్డ్ అలాగే వైర్లెస్ సెన్సార్స్ తో మన దగ్గర అవైలబుల్ లో ఉన్నాయి. సపోజ్ ఎగ్జాంపుల్ కి ఒక ప్రోడక్ట్ అనేది నేను మీకు చెప్తాను. సో ఇది వచ్చేసి జిఎస్ఎం సిస్టమ్ సెక్యూరిటీ ప్రోడక్ట్. ఇది ఎలా సెక్యూర్ చేస్తుంది అంటే గోల్డ్ షాప్స్ కావచ్చు, ఏమైనా కాస్ట్లీ షాప్స్ కావచ్చు, నార్మల్ చిన్న షాప్స్ అయినా కావచ్చు, ఇక్కడ మన దగ్గర ఉన్నటువంటి ప్రోడక్ట్ ని ఇన్స్టాల్ చేస్తే చాలు, ఎవరైనా గానీ దొంగలు ఎంటర్ అయినప్పుడు
ఆ షట్టర్ ని ఓపెన్ చేయడానికి ట్రై చేస్తే దీని ద్వారా బిగ్గరగా అలారం అనేది రావడం జరుగుతుంది. అంతే కాకుండా మరొక ప్రొడక్ట్ లో మీకు డైరెక్ట్ గా 5 సిమ్స్ కి కాల్స్ గాని మెసేजेस గాని రావడం జరుగుతుంది. ఇన్నే సెక్యూరిటీ గా ఉంచాలనుకుంటే ఇక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ డివైసెస్ ఐటమ్స్ అన్ని మన దగ్గర అవైలబుల్ గా ఉన్నాయి. అలాగే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ప్రస్తుతం ఉన్న పొజిషన్ లో లేడీస్ ఎవరైనా గాని ఎంప్లాయీస్ అయితే బయటికి వెళ్లి రావాలి అంటే చాలా ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు. చాలా మంది అటాక్ చేయడం అనేది జరుగుతుంది. సో అటువంటప్పుడు మన దగ్గర ఉన్నటువంటి జస్ట్ ఇటువంటి చిన్న ఇన్స్ట్రుమెంట్ మీ దగ్గర ఉంటే చాలు, మీరు ఎవరైనా గాని మిమ్మల్ని అటాక్ చేస్తే వాళ్ళని ఎదుర్కోవడానికి ఇది ఈజీగా ఉపయోగపడుతుంది నైట్ టైమ్స్ లో. సో ఇది వచ్చేసి టార్చ్ లైట్ అన్నమాట. చూడండి ఎంత పవర్ఫుల్ గా సుమారుగా 1 కిలోమీటర్ వరకు మీకు టార్చ్ లైట్ అనేది పడుతుంది. సో ఇందులోనే మీకు మరొక బటన్ ప్రెస్ చేస్తే పవర్ఫుల్ అయినటువంటి షాకింగ్ అనేది జరుగుతుంది. సో ఎవరైనా మిమ్మల్ని అటాక్ చేస్తే జస్ట్ ఇలా చాలు, ఏ మీకు పవర్ఫుల్ గా వస్తుందో చూడండి చాలా పవర్ఫుల్ గా ఉంటుంది. వాళ్ళ మీద ఇలా పెట్టి అటాక్ మనము వాళ్ళు కళ్ళు తిరిగి పడిపోవడం అనేది జరుగుతుంది. విధంగా పవర్ఫుల్ ఐటమ్ అనేది మన దగ్గర లేడీస్ సెక్యూరిటీ ఐటమ్ అనేది ఉన్నాయి. సో కంప్లీట్ గా ఇందులో మీకు ఆల్ సెక్యూరిటీ ఐటమ్స్ అనేది మన దగ్గర రెడీగా ఉన్నాయి. మీరు ఎవరైనా కానీ ఈ సెక్యూరిటీ ఐటమ్స్ ని పర్చేస్ చేసుకుని డీలర్షిప్ తీసుకొని బిజినెస్ ని స్టార్ట్ చేయవచ్చు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి నైట్ లో వర్క్ చేసేటటువంటి గార్డ్స్ కావచ్చు, ఎవరికైనా గానీ ఇటువంటి ఐటమ్ అనేది మన దగ్గర ఉంది. దీంట్లో కూడా మీకు టార్చ్ లైట్ అదే విధంగా పవర్ గా వచ్చేటటువంటి ఎలక్ట్రిక్ సప్లై అనేది ఉంటుంది. సో ఈ విధంగా మీరు సెక్యూరిటీ అనేది చేసుకోవచ్చు. అలాగే మీ ఇంట్లో జస్ట్ వాల్ మీద ఒక సెన్సార్ ఐటమ్ ని ఫిక్స్ చేస్తే చాలు, ఎవరైనా వాల్ కి ఎదురుగా అటు ఇటు మూవ్ అయితే చాలు మీకు మెసేజ్ రావడం అలారం రావడం అనేది జరుగుతుంది. సో ఇటువంటి సెక్యూరిటీ ఐటమ్స్ అన్ని కూడా మన దగ్గర రెడీగా ఉన్నాయి. మీరు ఎవరైనా గానీ పర్చేస్ చేసుకోవచ్చు. అలాగే మీ బైక్ ని సేఫ్ గా ఉంచుకోవాలి అని అనుకుంటే మన దగ్గర కంప్లీట్ గా జిపిఎస్ ట్రాకింగ్ ఐటమ్స్ అనేది ఉన్నాయి. సో ఇటువంటి ఐటమ్స్ కూడా మన దగ్గర అవైలబిలిటీ ఉన్నాయి. ఇది వచ్చేసి బైక్ జిఎస్ఎం సెక్యూరిటీ అనమాట. సో ఒకసారి చూడండి ఈ విధంగా మీరు బైక్ కి ఫిక్స్ అనేది చేసుకోవచ్చు. దీని ద్వారా మీరు సిమ్ అటాచ్ చేస్తే మీ బైక్ ఎక్కడ ఉంది అనేది కంప్లీట్ గా ట్రేజ్ అనేది చేసుకోవచ్చు. దీంట్లో మీకు కంప్లీట్ గా యూజర్ మాన్యువల్ కూడా అవైలబిలిటీ ఉంటుంది. ఈ విధంగా బైక్ సెక్యూరిటీ ఐటమే కాకుండా అలాగే జస్ట్ సిసి కెమెరాస్ అనేది మన దగ్గర అవైలబిలిటీ ఉంది. సింగిల్ సిసి కెమెరా ఇది వచ్చేసి మీ ఇంట్లో యాడ్ చేసుకుంటే దీనికి జిఎస్ఎం కావచ్చు లేదా వైఫై తో వర్క్ అనేది అవుతుంది. అటు ఇటు తిరుగుతూ ఉంటుంది అనమాట. మనకి ఏ బైక్ కావాలంటే ఆ వైపు మనం మొబైల్ ద్వారానే ఆపరేట్ అనేది చేసుకోవచ్చు. ఒక సాఫ్ట్వేర్ అని ఉంటుంది, దాన్ని ఇన్స్టాల్ చేసుకుంటే చాలు ఇటువంటి సిసి కెమెరా సెక్యూరిటీ డివైజెస్ కూడా మన దగ్గర అవైలబిలిటీ ఉన్నాయి. మీరు ఎవరైనా గానీ డీలర్షిప్ తీసుకోవాలనుకుంటే చాలా చాలా తక్కువ ప్రైస్ కే మీకు ఇటువంటి ఐటమ్స్ ని ప్రొవైడ్ చేస్తాము. ఆన్లైన్ లో ఉన్నటువంటి ప్రైజెస్ కంటే చాలా తక్కువ ప్రైస్ కే ఈ సెక్యూరిటీ ఐటమ్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా సెక్యూరిటీ ఐటమ్స్ ని మీరు డీలర్షిప్ తీసుకుని కూడా మంచి ఎర్నింగ్ అనేది పొందవచ్చు. ఫ్రెండ్స్ నెక్స్ట్ బిజినెస్ వచ్చేసి మన దగ్గర డిష్ వాషింగ్ మిషన్ ఉందన్నమాట. మన ఇంట్లో ఉన్నటువంటి డిషెస్ ని చాలా ఈజీగా ఈ చిన్న మిషన్ తో క్లీన్ అనేది చేయవచ్చు. ఎంప్లాయీస్ కావచ్చు, ఎవరైనా సాఫ్ట్వేర్ కంపెనీస్ లో వర్క్ చేసే వాళ్ళు, అలాగే బ్యాచిలర్స్ గా ఉన్నటువంటి వాళ్ళు డిషెస్ ని వాష్ చేయాలంటే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. మన దగ్గర ఉన్నటువంటి మిషన్ లో ఈజీగా డిషెస్ ని 1 అవర్ లో ఇంట్లో ఉన్నటువంటి డిషెస్ ని అన్ని కూడా వాష్ చేయవచ్చు. అంటే ఒక 6 మెంబర్స్ ఉన్న ఇంట్లో జస్ట్ ఇద్దరు ముగ్గురున్న వాళ్ళైతే జస్ట్ ఒక 10 మినిట్స్ లోనే వాష్ చేయవచ్చు. ఇక్కడ ఉన్నటువంటి ఈ మిషన్ లో డిష్ వాష్ లిక్విడ్ అనేది వేస్తాం. సో ఈ క్యాప్ ను ఓపెన్ చేయడము జస్ట్ హాట్ వాటర్ ని ప్లస్ డిష్ వాష్ లిక్విడ్ ని ఇక్కడ వేసిన తర్వాత మన దగ్గర ఉన్నటువంటి మిషన్ లో ఏంటంటే ఇంకొక పైప్ రావడం జరుగుతుంది. ఈ పైప్ ను వచ్చేసి వాటర్ ట్యాప్ కి అటాచ్ చేయడం అనేది జరుగుతుంది ఇలాగా. సో ఇలా అటాచ్ చేసిన తర్వాత మన దగ్గర ఉన్నటువంటి మిషన్ ఆపరేట్ ఎలా అవుతుంది అంటే ఇక్కడ చూడండి జస్ట్ ఇక్కడ ఉన్నటువంటి వాటర్ బటన్ అనమాట, ఇది ప్రెస్ చేస్తే ఈ ట్యాప్ లో నుంచి మనకి వాటర్ అనేది రావడం జరుగుతుంది. సో మన దగ్గర ఉన్నటువంటి డిష్ ఏదైనా కనుక ఉంటే దాంట్లో జస్ట్ ఇలా ప్రెస్ చేస్తే వాటర్ అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్ బటన్ ప్రెస్ చేస్తే ఇందులో నుంచి సోప్ లిక్విడ్ రావడం జరుగుతుంది. ఒకసారి చూడండి సౌండ్ ఎలా వస్తుందో ఈ బటన్ ప్రెస్ చేయగానే. సో ఇక్కడ నుంచి మీకు డిష్ వాష్ లిక్విడ్ డెలివరీ అవుతుంది అంటే ఇక్కడ నుంచి. సో నెక్స్ట్ వచ్చేసి మీకు మిషన్ రన్ అవ్వాలి అంటే ఇక్కడ ఇంకో బటన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేస్తే ఇక్కడ ఈ విధంగా డిష్ మొత్తం కూడా క్లీన్ అయిపోతుంది. సో ఈ విధంగా మీకు డిష్ వాష్ మిషన్ అనేది మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. దీని ద్వారా కూడా మీరు డీలర్షిప్ తీసుకొని ఈజీగా సేల్స్ అనేది చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ ఇలాగా ఈ బిజినెస్ అన్నిటినీ కూడా నేను మెయింటైన్ చేస్తున్నాను. ఆల్మోస్ట్ 2 ఇయర్స్ నుంచి ప్రతి ఒక్క బిజినెస్ కూడా సక్సెస్ఫుల్ గా రన్ చేస్తున్నాను. ప్రతి మెటీరియల్ కూడా
ఇన్ టైమ్ లో నేను సప్లై చేయడం జరుగుతుంది. అంటే కూల్ డ్రింక్ కి సంబంధించినటువంటి స్టాక్ కావచ్చు, ఫ్లేవర్స్, పౌచెస్, అలాగే ఇన్స్టెంట్ కోకోనట్ వాటర్ లో నీళ్లు, సీజల్, అలాగే ఇన్స్టెంట్ గా తాగేటటువంటి టీ, కాఫీ స్టాక్ కానివ్వండి, అలాగే మీకు ఇందాక చూపించిన విధంగా సెక్యూరిటీ ఐటమ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఎప్పుడు స్టాక్ అనేది రెడీగా ఉంటుంది. మీరు బిజినెస్ స్టార్ట్ చేస్తే నేను సపోర్టింగ్ కూడా ప్రొవైడ్ చేస్తాను. అలాగే ఇంకా చాలా బిజినెస్ అనేది చేస్తున్నాను. మీకు ఇంట్లోనే డొమెస్టిక్ గా యూజ్ అయ్యేటటువంటి ఆయిల్ ని తీసేటటువంటి మిషన్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉంది. ఒకసారి అక్కడ చూడండి, ఆయిల్ ని తీసేటటువంటి మిషన్ అన్నమాట. దీంట్లో మీరు గ్రౌండ్ నట్ కావచ్చు, అలాగే కొబ్బరి ముక్కలు కావచ్చు, రకరకాలైనటువంటి ఆయిల్స్ అన్ని కూడా మీరు చేయవచ్చు. ఆ మిషన్స్ ని సేల్ చేస్తూ కూడా మీరు మంచి ఇన్కమ్ అనేది పొందవచ్చు. ఇంకా చాలా చాలా బిజినెసెస్ అనేది ఉన్నాయి. ఇవన్నీ మీకు చెప్పాలి అంటే ఇంకా వీడియో లెంత్ అనేది పెరుగుతుంది. ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే కొన్ని వీడియోస్ కింద మాకు సంబంధించినటువంటి కాంటాక్ట్ నెంబర్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే చాలా మంది అనుకుంటూ ఉంటారు, నేను బిజినెస్ ని ప్రమోట్ చేసేటప్పుడు పెయిడ్ వర్షన్ గా తీసుకొని, అంటే ఆ బిజినెస్ కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయడానికి అమౌంట్ తీసుకొని నేను వీడియోస్ ని చేస్తూ ఉంటాను అని అనుకుంటారు. అవి 100లో ఏదో 1-2 మాత్రమే, మిగిలినవన్నీ కూడా ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి మెటీరియల్ కావచ్చు, మిషనరీస్ కావచ్చు. వాళ్ళకి తెలుగు లాంగ్వేజ్ అనేది రాదు, కేవలం వాళ్ళకి గుజరాతీ లాంగ్వేజ్ అనేది రావడం జరుగుతుంది, లేదా హిందీలో కొంతమంది మాట్లాడతారు. సో అటువంటి అప్పుడు వీడియో రిలీజ్ చేసినప్పుడు ఇక్కడ నుంచి తెలుగు కాల్స్ వాళ్ళకి వెళ్తే వాళ్ళు అటెంప్ట్ చేయలేక ఇబ్బంది పడుతూ ఉన్నప్పుడు, సో సార్ మీరే ఈ బిజినెస్ ని ఆంధ్ర తెలంగాణలో స్టార్ట్ చేయండి, మాకు లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంటుంది అని చెప్పినప్పుడు మాత్రమే వీడియోస్ కింద మేము మా కాంటాక్ట్ నెంబర్ ని ప్రొవైడ్ చేసుకుని ఆ మిషన్స్ ని మీకు సర్వీస్ ఇవ్వడానికి ప్రొవైడ్ అనేది చేస్తున్నాం. సో ఇప్పుడు నేను చెప్పినటువంటి బిజినెసెస్ కాకుండా ఫ్యూచర్ లో మీకు గుజరాత్ నుంచి, ఢిల్లీ నుంచి రకరకాలైనటువంటి బిజినెస్ ని నేను తీసుకురావడం జరుగుతుంది. లాంగ్వేజ్ ప్రాబ్లం లేకుండా మీకు కస్టమర్ కేర్ సర్వీస్ అనేది నేను ప్రొవైడ్ చేస్తున్నాను. సో ట్రాన్స్పోర్ట్ కాస్ట్ అండ్ సర్వీస్ చార్జెస్ మాత్రమే ఇక్కడ మీకు యాడ్ అనేది అవుతాయి. సో ఎందుకంటే ఎవరో మీకు అక్కడ ఉన్నటువంటి కస్టమర్స్ ఎవరో మీకు తెలియదు, మీరు అమౌంట్ ని డిపాజిట్ చేసిన తర్వాత మిషన్ వస్తుందో, స్టాక్ వస్తుందో లేదో అన్న టెన్షన్ అనేది మీకు ఉండదు మాతో అసోసియేట్ అయితే. సో అందువల్ల నేను ఇక్కడ ఉన్నటువంటి బిజినెస్ అన్ని చేస్తూ ఎవరు ఇబ్బంది పడకుండా సర్వీస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాను. సో ఫ్రెండ్స్, ఈ విధంగా నేను మీకు యూట్యూబ్ వీడియోస్ ని చేయడంతో పాటు బిజినెస్ ని సపోర్టింగ్ అనేది చేస్తూ మెటీరియల్ ని సప్లై చేస్తూ 2 ఇయర్స్ కంప్లీట్ చేసుకున్న సందర్భంగా ప్రతి ఒక్కరూ అడుగుతూ ఉండడంతో బిజినెస్ కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే మాకు నెల్లూరులో మాత్రమే బ్రాంచ్ అనేది ఉంది, ఇంకెక్కడ బ్రాంచెస్ అనేది లేదు. మీరు ఏది పర్చేస్ చేసుకోవాలనుకున్నా గానీ కూల్ డ్రింక్ మిషన్స్ కావచ్చు, ఫ్లేవర్స్ కావచ్చు, అన్ని మా దగ్గర డైరెక్ట్ గా పర్చేస్ చేసుకుంటే మంచి సర్వీస్ అనేది ప్రొవైడ్ అనేది చేయగలం. ఫ్రెండ్స్, ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే ఇప్పుడు నేను చెప్పినటువంటి బిజినెసెస్ అన్ని కూడా జస్ట్ మీకు చెప్పడం జరిగింది. మీకేంటంటే డిస్క్రిప్షన్ లో ఈ బిజినెస్ కి సంబంధించినటువంటి టోటల్ ఇన్ఫర్మేషన్ తో కూడినటువంటి వీడియోస్ అన్ని కూడా డిస్క్రిప్షన్ లో లింకులు ప్రొవైడ్ చేస్తాను. అంటే కూల్ డ్రింక్ బిజినెస్ అంటే కూల్ డ్రింక్ కి సంబంధించినటువంటి వీడియోస్ అన్ని కూడా నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. అలాగే స్పైసెస్ కి సంబంధించినటువంటి ఫుల్ వీడియోస్ లింక్స్, అలాగే మీకు కంప్లీట్ గా టీ కాఫీకి సంబంధించినటువంటి ఫుల్ వీడియో, ఇన్స్టెంట్ కోకోనట్ వాటర్ కి సంబంధించినటువంటి ఫుల్ వీడియోస్ అన్ని కూడా మీకు డిస్క్రిప్షన్ లో లింక్ ని ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్ ని మీరు క్లిక్ చేస్తే టోటల్ బిజినెస్ కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అన్ని కూడా ఉంటాయి. అన్ని కూడా ఈ వీడియోలో ప్రొవైడ్ చేయడం అనేది చాలా కష్టం కాబట్టి అలా లింక్ ని ప్రొవైడ్ చేస్తున్నాను. సో ఫ్రెండ్స్, ఈ బిజినెస్ కాన్సెప్ట్స్ అన్ని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్స్ అనేది డ్రాప్ చేయండి, తప్పకుండా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యువర్ సెసి జై హింద్ సైనింగ్ ఆఫ్ టుడే.